మహేష్ కత్తి పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు అనేది నిన్నటి మాట. అయితే రాజకీయ స్వలాభం కోసమే కొందరు ఇతని అస్త్రంలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారనేది నేటి మాట. ఇదే నిజమైతే ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది మాత్రం మహేష్ కత్తే. ఈయన ట్వీట్ల దుమారం టాలీవుడ్తో పాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. మూవీ క్రిటిక్గా పెద్దగా పరిచయం లేని మహేష్ కత్తి పవన్ పైన, ఆయన ఫ్యాన్స్ పైన అదే పనిగా విమర్శలు చేస్తూ వార్తలోని వ్యక్తిగా మారాడు. రోజు రోజుకి తన విమర్శల స్థాయిని పెంచుతూ వ్యక్తిగత జీవితాల్లోకి వేలుపెట్టే క్రిటిక్గా మారిన మహేష్ కత్తిపై కౌంటర్ అటాక్లు మొదలయ్యాయి. కోన వెంకట్, హైపరాది, పూనం కౌర్లు కత్తిపై విమర్శలు గుప్పించగా కత్తి మహేష్ అదే రేంజ్లో రిప్లై ఇవ్వడంతో పాటు ప్రెస్ మీట్ పెడుతున్నా దమ్ముంటే రావాలంటూ పబ్లిక్గా సవాల్ విసిరి వేడి రాజేసిన సంగతి తెలిసిదే. అయితే ఎప్పుడు ఏదో ఒక విమర్శ చేస్తూ టీవీ స్క్రీన్పై కనిపించాలనే కుతూహలం, ఉత్సాహంతో పవన్ పై అనవసర విమర్శలు చేస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే పవన్ పై విమర్శల అంశంలో కత్తిని వెనకేసుకొచ్చేవారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు మహేష్ కత్తి ఏ ధైర్యంతో పవన్ ను విమర్శిస్తున్నారు? ఆయన వెనకున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? కత్తి మహేష్ ఎవరి అండ చూసుకుని ఇంతలా రచ్చిపోతున్నారు అన్న ప్రశ్నలు పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు మహేష్ కత్తికి పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి ఉందా అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే మహేష్ కత్తి తాజా వ్యాఖ్యలు ఒక పార్టీకి లాభాన్ని చేకూర్చే విధంగా ఉండడంతో ఆయన వెనకుండి కథ నడిపించేవారు ఎవరై ఉంటారనే ఆలోచనలో పడ్డారు. ఈ మధ్యకాలంలో మహేష్ కత్తి తరచుగా టీవీ ఛానల్స్లో దర్శనమివ్వడం, జనసేన, టీడీపీ పార్టీలపై విమర్శలు చేస్తుండడంతో ఈయనకు ఓ సీనియర్ రాజకీయ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అతడి అండదండలతోటే ఇంతలా రెచ్చిపోయి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇతకీ మహేష్ కత్తిని వెనకుండి నడిపించే ఆ అజ్ఞాత వ్యక్తి గతంలో పీఆర్పీ పార్టీని కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పైన కత్తులు దూసేందుకు మహేష్ కత్తిని విరివిగా వాడేస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇండస్ట్రీతో కూడా ఆ పెద్ద ఆయనకు మంచి సంబంధాలు ఉండడంతో మిగిలిన నటులు కూడా ఈ వివాదంపై పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది.